ఆంధ్రప్రదేశ్ మీడియా నేను మీ భవాని ఈరోజు దినపత్రికలోని వార్తల గురించి చర్చించుకుందాం ముందుగా ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే భీకర దాడి ఉక్రెయిన్ పై యుద్ధానికి తిగిన పుతిన్ స్థానిక స్థావరాలే లక్ష్యంగా పదమూడు నగరాల్లో దాడులు దూసుకుపోతున్న రష్యా బలగాలు చోర్నోబిల్ కోల్పోయిన ఉక్రెయిన్ పోరులో ఇరువైపుల వంద మందికి పైగా మృతి కొన్ని విమానాలు ధ్వంసం మండిపడిన ప్రపంచ దేశాలు ఏ దేశం జోక్యం చేసుకున్న విపరిమానాలు తప్పవన్న పుతిన్ ప్రపంచ సాయాన్ని అర్థించిన ఉక్రెయిన్ బలగాలు పంపబోమన్న అమెరికా నాటో కుప్పకున్న స్టాక్ మార్కెట్లు భారతీయుని రప్పించేందుకు కేంద్రం మమ్మర యత్నాలు హింసకు ముగింపు పలకాలని పుతిన్ కి మోదీ సూచన ఇక్కడ ఉక్రెయిన్ పై రష్యా కఠినమైన దాడులు చేస్తుందని ఇక్కడ చూడొచ్చు మనం ఒక వార్తని ఈ దాడులు ఇలానే కొనసాగితే ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు సైనిక బలాన్ని రష్యా ఉక్రెయిన్ పై దాడికి పంపిస్తూనే ఉంది ఇప్పటికీ వంద మందికి పైగా ఇరు దేశాల మధ్య యుద్ధంలో చనిపోయినట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు భయం భయంగా ఉక్రెయిన్ లో పద్దెనిమిది వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు వారిలో తెలుగు వారు సుమారు వంద వెయ్యి నుంచి పదిహేను వందల మంది బిక్కు బిక్కు అంటూ జీవనం భారత్కి కి తీసుకెళ్లాలంటూ వేడుకోలు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇక్కడ చూస్తున్నయితే ఉక్రెయిన్లో ఇప్పటికే ప్ర యుద్ధం స్టార్ట్ అయిందని ఇక్కడ చూడొచ్చు భారతీయులు చాలామంది వైద్య విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నట్టు వాళ్ళని ఎలాగైనా మన దేశానికి రప్పించాలన్నట్టుగా వాళ్ళు మన దేశాన్ని కోరుకుంటున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే బాధపడుతున్నట్టు వాళ్ళకి ఎలాగైనా రక్షణ కల్పించాలి మన దేశానికి తీసుకురావాలని వాళ్ళు భయం భయంగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు జీవశాస్త్రాల రంగానికి తెలంగాణ దిక్సూచి ఏడాది కాలంలో రెండు వందల శాతం అభివృద్ధి రెండు వందల పదిహేను కొత్త పరిశ్రమలు ఆరు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు కరోనా దేశీయ టీకాల్లో మూడింటిల్లో రెండు ఒకటి రెండు ఇక్కడే తయారీ తెలంగాణ ప్రోత్సాహం కేంద్ర పరిశ్రమలకు సహకరించాలి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ప్రారంభో ప్రారంభోపన్యాసంలో మంత్రి కేటీఆర్ ఇక్కడ చూసినట్టయితే మన తెలంగాణ నుంచే రెండు టీకాలు కరోనా వ్యాక్సిన్లు వచ్చినట్టు ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు అలాగే బయో బయో ఆసియా సదస్సు కూడా స్టార్ట్ అయినట్టు ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు ఇప్పుడు మన కొత్త పరిశ్రమలకు మన గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి అని పరిశ్రమల అభివృద్ధి కూడా సహక కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్త చూసినట్లయితే వ్యాధి నిర్ధారణ తీరు మారాలి అధునాతన సాంకేతిక విధానాలు అందిపుచ్చుకోవాలి కేటీఆర్తో చర్చ గోష్ఠీలో బిల్ గేట్స్ కోవిడ్ని ఎదుర్కోవడంలో భారత్ కృషి బేష్ అని ప్రశంస హైదరాబాద్కు రావాలని కోరిన మంత్రి వ్యాధి నిర్ధారణ కోసం కొత్త కొత్త తీరు రావాలి అన్నట్టుగా బిల్ ఇక్కడ మన రాష్ట్రానికి ఇంకా కేటీఆర్కి సీఎంకి ఒక మాట చెప్పినట్టు చూడొచ్చు ఇంకా అలాగే బిల్ మన దేశం కరోనా పరిస్థితులు ఎలా ఎదుర్కొంది దానికి మన బే మన దేశానికి ప్రశంసలు అందిస్తున్నట్టు కూడా బిల్ గేట్స్ ఇక్కడ ఒక వార్త ఇచ్చినట్టు చూడొచ్చు ఇంకా నమస్తే తెలంగాణ దినపత్రికలో చూసినట్లయితే ఉక్రెయిన్ పై ఉరిమిన పుతిన్ రష్యా రణబేరి క్షిపణులతో ముప్పెడ దాడి మమ్మల్ని అడ్డుకుంటే మీ చరిత్రలో చూడని వినాశనం తప్పదు ప్రత్యర్థి దేశాలకు రష్యా అధ్యక్షుడు పునిత్ తీవ్రస్థాయి హెచ్చరిక ఆయుధాలిస్తం పోరాడండి ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు రష్యా దాడులను తిప్పుకొట్టేందుకు శ్రమిస్తున్న ఉక్రెయిన్ దాడులు ప్రతి దాడుల్లో ఇరు వర్గాలకు భారీగా ప్రాణ నష్టం చేతులెత్తేసిన నాటో ఇప్పట్లో దళాలను పంపబోమని వెల్లడి ఉక్రెయిన్లో చిక్కుకున్న ఇరవై వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధభూమి నుంచి తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మొర ఇక్కడ ఈ నమస్తే తెలంగాణలో కూడా ఇంకా ఉక్రెయిన్ పై పుతిన్ దాడి తగ్గట్లేదు అన్నట్టుగా రణబేరీ స్టార్ట్ అయినట్టు కూడా ఇక్కడ ఒక నమస్తే తెలంగాణలో కూడా మెయిన్ హెడ్డింగ్ చూడొచ్చు మనం దేశంలో మంది ఆ రెండు దేశాలు కొట్లలో చాలా మంది చనిపోతున్నట్లు రష్యా దాడికి సిద్ధం ఉన్నట్టు అలాగే ఉక్రెయిన్ కూడా దాడికి సిద్ధం అవ్వాలి అన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా తగ తగిన పోరాటానికి సరిపడా ఆయుధాలను కూడా మేము ఇస్తాము యుద్ధానికి సిద్ధం అవ్వండి అన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అందరికీ చెప్పినట్లు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇంకొక వార్తను ఇక్కడ చూసినట్లయితే ఏండ్లలో వంద బిలియన్ డాలర్లు బయో రంగంలో తెలంగాణ లక్ష్యం దేశంలోని తిరుగులేని ప్రగతి తెలంగాణలో విస్తరణ బాటలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో భారీ ఫార్మా క్లస్టర్ ఫార్మా రంగానికి కేంద్రం సహకరించాలి పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బయో ఏషియా సదస్సు ప్రారంభం ఇక్కడ కూడా చూసినట్లయితే వంద బిలియన్ డాలర్లు బయో రంగంలో తెలంగాణ లక్ష్యం అన్నట్టుగా మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలు ఇక్కడ వెల్లడించినట్టు చూడొచ్చు ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో మన మన తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్రం సహకరించాలన్నట్లు మంత్రి కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇంకో వార్తను ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ ప్రధాని కావాలి తెలంగాణ పథకాలు మాకు రావాలి తెలంగాణను యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు అలాంటి నాయకుడు దొరకడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలి ఆయనకు భారతదేశ పగ్గాలు అప్పగిస్తే దేశం బాగుంటుంది దేశంలోని అన్నదాతల సమస్యలు తీర్చేది ఆయన ఒక్కరే ఇది సరిహద్దులోని మహారాష్ట్ర కర్ణాటక ఏపీ ప్రజల మాట ఇక్కడ కూడా మన కేసీఆర్ని ప్రధాని చేయాలి అన్నట్టు సామాన్య ప్రజలు ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఒక అమ్మాయి కేసీఆర్ పిక్చర్ని పట్టుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే కేసీఆర్ ప్రధాని అవుతే ఇంకా మన దేశం గర్వించగ స్థానంలోకి వెళ్తుంది అని ఆమె యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలుపుతున్నట్టు చూడొచ్చు ఇంక ఇక్కడ ఇంకో వార్తను చూసినట్లయితే ముప్పై ఐదు శాతం తగ్గిన వరి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి వన్ ఒకటి ముప్పై నాలుగు పాయింట్ రెండు వన్ లక్షల ఎకరాలకే పరిమితం ఇతరుల ప ఇతర పంటలపై ఇతర పంటల వైపు మొగ్గిన రైతులు ఫలితం ఇచ్చిన ప్రభుత్వ ప్రచారం ఇక్కడ దేశం మన రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం వరి పంట తగ్గినట్లు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు అలాగే వరి పంట తగ్గించడం వల్ల ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపుతున్నట్లు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మన ప్రభుత్వం వరి పెట్టద్దు అన్న ప్రచారం చేయడం వల్ల ఇదొక మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం ఇంకా రష్యా ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్లయితే రష్యా యుద్ధోన్మాదం ఉక్రెయిన్ పై దురాక్రమణ పుతిన్ దుస్సాహసం పదాతి నౌకా వాయుసేనలతో ముప్పైట దాడి రాజధాని కీవ్ చోర్ని బిల్ అనుకేంద్రం స్వాధీనం ఉక్రెయిన్ లోని పదకొండు నగరాలపై క్షినపి దాడులు పదకొండు ఎయిర్ బేసులు సహా ఎనభై మూడు రక్షణ సంస్థలు అంచం బాంబుల వర్షంతో మూడు వందల మంది చనిపోయారని అంచనా మూడు వందల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు యాభై మంది రష్యా సైనికులను హతమార్చాం తమ బలగాలను యుద్ధానికి పంపేది లేదన్న నాటో అత్యవసరంగా సమావేశమైన జీ సెవెన్ దేశాలు యుద్ధం వద్దంటూ రష్యాలో నిరసన పలువురి అరెస్ట్ ఇక్కడ కూడా పుతిన్ తన దుర్మ యుద్ధాన్ని స్టార్ట్ చేసినట్టు దుర్ దురాక్రమణ అన్నట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు రష్యాలోని చాలా మందిలు యుద్ధం వద్దు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నట్టు చూడొచ్చు అలాగే పుతిన్ కిల్లర్ స్టాప్ అని ఇక్కడ ఒక అమ్మాయి త ఉక్రెయిన్కి సంబంధించిన అమ్మాయి పుతిన్కి వ్యతిరేకంగా తన పోస్టర్ ఇక్కడ విడుదల చేసినట్టు చూడొచ్చు రష్యాలో దాడిలో చాలా మంది చనిపోతున్నట్టు ఈ ఉక్రెయిన్ కి సంబంధించిన యువతి ఆస్ట్రేలియాలో నివసించడం వల్ల తన ఇక్కడ నుంచి తన నిరసనను వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ ఒక పోస్టర్ ని చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్తను చూసినట్లయితే ఇలాంటి మహమ్మారి మళ్ళీ రాదు కరోనా అనుభవం మెరుగైన భవిష్యత్తుకి దోహదం మహమ్మారులను ఎదుర్కొనే సామర్థ్యం వచ్చింది వ్యాక్సిన్ల విషయంలో భారతీయ కంపెనీల కృషి బేష్ హెచ్ఐవి పోషకాహారం లోపం నిర్మూలన నా ప్రాధాన్య ప్రాధాన్యాలు కేటీఆర్తో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇక్కడ బిల్ గేట్స్ ఇంకా మంత్రి కేటీఆర్ వాళ్ళ వాళ్ళ మాటలు ఇక్కడ వెల్లడించినట్టు చెప్పొచ్చు మహమ్మారిని ఎదుర్కోవడంలో సామర్థ్యం వచ్చినట్టు కూడా మంత్రి కేటీఆర్ ఇంకా బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్తను చూసినట్లయితే జులైలో జూలై మూడున జేఈ అడ్వాన్స్ అదే నెల పద్దెనిమిది ఫలితాలు జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు దరఖాస్తులు ఏప్రిల్ టు మే మధ్య జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ టు మేలో జేఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు మన తెలంగాణ స్టేట్ ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇక్కడ ఇంకో వార్తను చూసినట్లయితే నియంత్రణల జాప్యం లేకుంటే టీకా ముందే వచ్చేది జంతువులపై పరీక్ష జంతువులపై పరీక్షల ప్రక్రియను నిలిపి ఉండాల్సింది అప్పుడు డెల్టా వేరియంట్ రాకముందే టీకా వచ్చేది నిర్జీవ వైరస్తో ఏడు రకాల వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం త్వరలో సమర్థమైన ముక్కు వ్యాక్సిన్ క్షయ టీకా మూడవ దశ ప్రయోగాలపై వారంలో ప్రకటన బయో ఆసియా సదస్సులో భారత్ బయోటెక్ ఎండీ భవిష్యత్ సవాళ్ళను అధిగమిస్తాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య విశ్వామినాథన్ ఇక్కడ కూడా ఇంకో వార్త చూసినట్లయితే టీకా ముందే వచ్చేది జంతువులపై పరీక్షలు చేయకుండా డైరెక్ట్ డైరెక్ట్ పంపిణీ జీవ వైరస్ ఏడు రక ఏడు రకాలుగా ఉన్నట్లు వ్యాక్సిన్ రాక డెల్టా వేరియంట్ రాముందుకే వ్యాక్సిన్ అనేది అందరికీ అందుబాటులో వచ్చేదని జంతువులపై పరీక్ష పరీక్షలు చేయడం వల్ల అది లేట్ అయ్యిందని ఇక్కడ భారత్ బయోటెక్ ఎండి మాట్లాడినట్టు ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు కేంద్రం మా నిర్ణయాన్ని గౌరవించలేదు ట్రైబ్యునల్ సంస్కరణలపై జే ట్రైబ్యునల్ సంస్క ట్రైబ్యునల్ సంస్కరణలపై సిజేఐ ఎన్వి రమణ వాక్య ఇక్కడ కూడా రమణ కే ఎన్వి రమణ గారు కేంద్రం మా నిర్ణయాన్ని గౌరవించలేదు అన్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇంక ఇక్కడ చూసినట్లయితే విద్యార్థులు ఇప్పుడేం జరగబోతుందన్న ఆందోళన కన్నీళ్ళు కరెంట్ లేక చీకట్లు పనిచేయని కార్డులు నెట్ పిల్లల కోసం ఇక్కడ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఆంధ్రజ్యోతితో బాధలు పంచుకున్న విద్యార్థులు క్షేమంగా వెనక్కి వచ్చే చర్యలు తీసుకోండి కేటీఆర్ విద్యార్థులకు అవసరమైన సాయం కిషన్ రెడ్డి ఇక్కడ బా మన భారతీయులు ఉక్రెయిన్లో దాడిలో చిక్కుకున్నారని వాళ్ళకి రక్షణ కల్పించాలని మంత్రి కేటీఆర్కి ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా వాళ్ళని కోరుకున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు హింసకు స్వస్తి పలకండి చర్చలకు ప్రయత్నాలను సాగించండి పారదర్శక చర్చలతోనే నాటోతో విభేదాలు పరిష్కారం రష్యా అధ్యక్షుడు పుతిన్కి ప్రధానమంత్రి మోదీ ఫోన్ ఉక్రెయిన్ సాయం అభ్యర్థించిన తర్వాతే సంభాషణ ఉక్రెయిన్ లోని భారతీయుల భద్రత గురించి నివేదన క్షేమంగా తీసుకురావడమే ప్రాధాన్యమని స్పష్టీకరణ ఉక్రెయిన్ పరిమాణాల గురించి వివరించిన పుతిన్ ఇక్కడ మన ప్రధాన మోదీ పుతిన్ కి ఫోన్ కాల్ చేసినట్టు తనతో మాట్లాడినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు హింసకు స్వస్తి పలకండి ఇంకా హింస హింసతో ఇలాగే ముందుకెళ్తే చాలా ప్రాణాలు కోల్పోతాం అన్నట్టుగా ఇక్కడ మన పిఎం మోదీ పుతిన్ కి ఫోన్ కాల్లో మాట్లాడినట్టు ఇక్కడ చూస చూడొచ్చు భారతీయులను రక్షించడమే తన తన లక్ష్యం అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇంకా నవ తెలంగాణ దినపత్రికలో చూసినట్లయితే మా తీర్పును కేంద్రం గౌరవించలేదు సిజేఐ జస్టిన్ ఎన్వి రమణ ఇక్కడ కూడా ఎన్వి రమణ గారు కేంద్రం మా తీర్పును గౌరవించలేదు అన్నట్టుగా ఇక్కడ ఒక వాక్యాన్ని వెల్లడించారు అలాగే ఇందులో కూడా చూసినట్లయితే అన్ని దినపత్రికల్లో ఇంకా ఉక్రెయిన్ పై దాడి అనేది ప్రధాన లైన్ గా చూడొచ్చు రణం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చర్య రణం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ఇక్కడ కూడా ఉక్రెయిన్ పై దాడి జరిగినట్టు దానికి ఇక్కడ ఒక ప్రధాన లైన్ గా చూడొచ్చు మనం ఇక చూసినట్లయితే ఆ ఉద్దేశం లేదు పుతిన్ ప్రజలను రక్షించడమే లక్ష్యం ఇక్కడ పుతిన్ తన ఆ ఉద్దేశం లేదు అన్నట్టుగా ఒక వాక్యం ఇక్కడ మాట్లాడినట్టు చూడొచ్చు ఆయుధాలు ఇస్తాం రండి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయుధాలు ఇస్తాం రండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇక్కడ ఉక్రెయిన్ ఇంకా రష్యా తన దాడులు ప్రయత్నిస్తున్న ముమ్మట ఇంకా ఉక్రెయిన్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఆయుధాలు ఇస్తాం రండి మీరు కూడా యుద్ధానికి సిద్ధం కండి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడొచ్చు ఆదాయం లేదు ఆహార భద్రత కరువు దేశంలో దేశ ప్రజల ఇక్కట్లు కరోనా విజృంభించి రెండోళ్ళైనా మారని పరిస్థితులు సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ విఫలం ఇక్కడ కూడా మన ఇంకా కరోనా రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ మన దేశంలో ఆహారం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఇంకా దాంట్లో మోదీ సర్కార్ అనేది విఫలమైనట్టు కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఇంకో వార్తను ఇక్కడ చూసినట్లయితే ఫార్మా హబ్ గా తెలంగాణ బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్ ఇక్కడ మంత్రి కేటీఆర్ మీటింగ్ జరుగుతున్నట్లు ఇక్కడ బయో ఏషియా సదస్సు స్టార్ట్ అయినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మైనార్టీల సంక్షేమానికి ఐదు వేల కోట్లు కేటాయించాలి కేంద్ర బడ్జెట్ లో మైనార్టీలకు తీవ్ర అన్యాయం రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆవాజ్ ఆధ్వర్యంలో ధర్నా కోట్లు కేటాయించాలన్నట్టు అబ్బాస్ తన కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసినట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం పింఛన్ అందేదెన్నడో అయ్యో అనేటోళ్లే తప్ప ఇప్పించేటోళ్ళు లేకపాయే ఆసరా కోసం ఎదురుచూపులు ఇరవై ఐదు అరవై ఐదు ఏండ్లకు పైన ఇతరులు ప్రతి నెల నష్టపోతుంది అరవై తొమ్మిది కోట్లకు పైన యాభై ఏడు ఏండ్లకు వారిని కలుపుకుంటే ఇది వందల కోట్లలోనే ఇవ్వాల్సిన వైనం నిధులు లేకనే సర్కార్ తస్తారం మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ల చుట్టూ తిరిగిన దక్కని పింఛన్లు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నోళ్లతో కలిపితే ఆశావాహులు పదకొండు లక్షలకు పైనే ఇక్కడ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో మన సర్కారు అయ్యో అన్నట్లే తప్ప ఇప్పించేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా మన ఇక్కడ సబితారెడ్డి గారిని చాలా మంది వృద్ధులు తమ తమ బాధని చెప్పుకుంటున్నట్టు ఇక్కడ ఒక పోస్టర్ని చూడొచ్చు మనం అరవై పైగా ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా పెన్షన్ రాకపోవడంతో వృద్ధులు చాలా కష్టాల్లో ఉన్నట్టు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు అన్నట్టు సబితా ఇంద్రారెడ్డి గారిని చాలా మంది వృద్ధులు ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ ఒక పోస్టర్ చూడొచ్చు మనం ఇంకా సాక్షి దిన పత్రికలో చూసినట్లయితే ఇందులో కూడా పుతిన్ పై యుద్ధ గర్జన అన్నట్టు ఇక్కడ ప్రధాన హెడ్లైన్ చూడొచ్చు అన్ని పేపర్లో ఇంకా ఇదే ఒక పుతిన్ పై పుతిన్ తన సింహ గర్జన అన్నట్టుగా కూడా ఒక వార్తను చూడొచ్చు పుతిన్ యుద్ధ గర్జన ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా నలభైకి పైగా ఉక్రెయిన్ సైనికుల మృతి ప్రపంచ దేశాధినేతల ఖండన రష్యా రెక్కలు విరుస్తాం మంత్రిపక్షాల మరిన్ని ఆంక్షలు మిత్రపక్షాల మరిన్ని ఆంక్షలు ఇతర దేశాలు జోక్యాన్ని సహించబోమని పుతిన్ వార్నింగ్ బగ్గుమన్న ముడిచర్మ ధర ఇక్కడ పుతిన్ ఉక్రెయిన్ పై దాడికి మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు ఇతర దేశాలు ఉక్రెయిన్ కి సహాయం చేసినా కూడా ఊరుకోమన్నట్టుగా కూడా ఫుల్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా పుతిన్ ఇక్కడ వాక్యం చూడొచ్చు మనం సహించమన్నట్టు ఇప్పటికే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్యలో దాడుల వల్ల ముడి చర్మల ధర హఠాత్తుగా పెరిగిందని తెలిసిందే మనకి ఇంకా పెరుగుతుంది ముడి చర్మ ధర పెరుగు బగ్గుమంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు ఇక్కడ కూడా చూసినట్టయితే బాంబుల మూత భయపెడుతుందని ఒక మన భారతీయుడు తన బాధను వ్యక్తం చేసినట్టు ఇక్కడ ఒకటి చూడొచ్చు మెడికల్ స్టూడెంట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకో వార్తను భారతీయులను క్షేమంగా తీసుకొస్తాం ఉక్రెయిన్ లో మన భారత్ చాలా మంది భారతీయులు అక్కడ విద్య విద్య కోసం వెళ్ళి అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నట్టు తెలిసిందే మనకి అక్కడ నుంచి క్షేమంగా తీసుకొస్తాం అన్నట్టు ఇక్కడ మనకు వార్తను చూడొచ్చు మనం ఓటు దాటగానే పెట్రో మోటు యూపీ సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు పోలింగ్ తర్వాత పెరగనున్న పెట్రో ధరలు ఉక్రెయిన్ యుద్ధంతో మరింత మంట ఇక్కడ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ మోత మోగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే ఎలాగో ఓటు ఓటు ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయి అన్నట్టు మళ్ళీ ఇంకా ఉక్రెయిన్లో యుద్ధం స్టార్ట్ అవ్వడం వల్ల ముడి చర్ము ధరలు ఇప్పటికే పెరిగినది విషయం తెలిసిందే దానివల్ల ఇంకా పెట్రోల్ ధరలు మోత మోగుతుంది అన్నట్లుగా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం ఇంకా వెలుగు దినపత్రికలో చూసినట్లయితే శేరేంద్ర నాకు చేరు ఇంకా వెలుగు దినపత్రికలో కూడా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఇంకా రష్యా యుద్ధం అనేది ఉక్రెయిన్పై చాలా గట్టిగా ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు చాలా పుతిన్ చాలా ఆగ్రహంతో మండిపోతున్నాడని కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఇద్దరు ఇంకా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెంగ్సీ ఇద్దరు పోస్టర్లు ఇక్కడ మెయిన్ హెడ్ హెడ్లైన్లో చూడొచ్చు వెలుగు దినపత్రికలో ఎవరికి వాళ్ళు మేము యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఇక్కడ పోస్టర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే మిస్సైళ్లతో దాడులు సిటీలపై బాంబుల వర్షం బాంబుల వర్షాన్ని కురిపించినట్టు రష్యా స్థానిక జలం ఇంకా ఉక్రెయిన్ పై దాడికి దిగినట్టు ఇక్కడ ఒక ప్రధాన లైన్ గా చూడొచ్చు ఉక్రెయిన్ లో మన స్టూడెంట్లు గోస పడుతున్నారు ఉక్రెయిన్ లో మన స్టూడెంట్లు గోస పడుతున్నారు కొన్ని రోజులుగా ఆస్తులకే పరిమితం బయటకి రావాలంటే భయం ఒక కివీలోనే వెయ్యి మంది దాకా తెలుగు స్టూడెంట్లు కీవ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న తెలంగాణ బిడ్డలు సుమాంజలి రమ్యశ్రీ ఎన్ శ్రీనిధి లిఖిత తమ బిడ్డలను క్షేమంగా రప్పించాలని పేరెంట్స్ విజ్ఞప్తి ఇక్కడ కూడా హాస్టల్లోకే పరిమితమై మన తెలుగు విద్యార్థులు భయం భయంగా బ్రతుకుతున్నారని కీవ్ ఒక కీవ్ కీవ్ క్యాపిటల్ రాజధాని అయిన ఉక్రెయిన్ లోనే తెలుగు తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నట్టు అందులో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు ఎలాగైనా వాళ్ళని రక్షించాలి అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా మన గవర్నమెంట్ అర్థిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు స్టాక్ మార్కెట్ లో భారీ క్రాష్ పదమూడు పాయింట్ డెబ్బై పదమూడు పాయింట్ నలభై నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి రెండేళ్లలో ఎన్నడూ లేనంత నష్టం టూ టూ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో వన్ కేబినెట్ లో ఎస్సీ ఒక్కరేనా ఇదేనా సామాజిక న్యాయం ఈటల జనాభాలో యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు మూడో మంత్రి మూడో మంత్రి పదవుల ఒక్క శాతం ఉన్న వర్గాలకేమో ఇరవై ఐదు శాతానికి పైగా పదవుల ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వకుండా రాజ్యాంగాన్ని సవరించాలి ల్యాండ్ డీలింగ్ లో ఇచ్చిన ల్యాండ్ డీలింగ్ లో వచ్చిన ఆరు వందల కోట్లను హుజురాబాద్ లో కేసీఆర్ ఖర్చు పెట్టాడని ఆరోపణ ఇక్కడ ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు మనం ఇదేనా సామాజిక న్యాయం అన్నట్టుగా కూడా ఈటల సీఎం ని ప్రశ్నిస్తున్నట్టు ఒక వార్తను చూడొచ్చు సామ్ ఎస్సీలకైనా యాభై ఐదు శాతం ఎస్సీలకైనా మంత్రి పదవులు బీసీలోకి ముప్పై ఐదు శాతమే ఇవ్వడం ఇది న్యాయం కాదు అన్నట్టుగా కూడా అన్ని వర్గాలకి సమాన హక్కును కల్పించాలి దీంట్లో రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలన్నట్టు కూడా మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇక్కడ తన మాటలు వెల్లడిస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు మంత్రుల అన్నట్టుగా కూడా తను కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నట్టు అలాంటి ప్రజాస్వామ్యం నుంచి మనం ఉన్నా కూడా ఇంకా ఒక్కో కుటుంబంలోనే ఇంతమంది మంత్రులు ఉండడం అనేది తగినది కాదు అన్నట్టు మంత్రి పదవులు అలా ఇవ్వకుండా రాజ్యాంగాన్ని సవరించాలి అన్నట్టు ఈటల రాజేంద్ర ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు నీళ్ళన్నీ పోయినాక హడావుడి శ్రీశైలంపై మార్చి మూడున కేఆర్ఎంబీసీ త్రీ మెంబర్ కమిటీ భేటీ మలియవత నీళ్ళన్నీ పోయినాక హడావిడి శ్రీశైలంపై మార్చి మూడున కేఆర్ఎంబి త్రీ మెంబర్ కమిటీ భేటీ రెండు రాష్ట్రాలకి సమాచారం ఇచ్చిన కృష్ణా బోర్డ్ నీళ్లు సాగర్లోకి వదలకుండా రాష్ట్రానికి రాష్ట్రాలకు కట్ కట్టడి చేయకబో చేయలేకపోయిన బోర్డ్ ఏపీకి మేలు చేసేందుకు మీటింగ్ అంటున్న తెలంగాణ ఇంజనీర్లు నీటిని రివర్స్ పంపింగ్ చేసేందుకు ఒప్పి ఒప్పించేందుకేనని వాదన ఇక్కడ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీటింగ్లు అన్నట్టు మన తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు శ్రీశైలంలోని వాటర్లు వాటర్ ఆల్రెడీ ఆంధ్రాకి అన్నీ వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఎందుకు మీటింగ్ అన్నట్టుగా కూడా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్ బిల్గేట్స్తో ఫైవ్ చార్తో కేటీఆర్ రెండు వందల పదిహేను పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి ఫార్మా రంగంలో కొత్తగా ముప్పై నాలుగు వేల జాబ్స్ వచ్చాయని వెళ్ళడి బయో ప్రారంభించిన మంత్రి ఇప్పటికీ ఫార్మా కంపెనీలో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినట్టు మన మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు పత్రికల్లో చూసినట్లయితే మెయిన్ హెడ్డింగ్ లో పుతిన్ రష్యా రష్యా అధ్యక్షుడైన పుతిన్ ఉక్రెయిన్ పై దాడికి సిద్ధమైనట్లు ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు అన్ని దినపత్రికల్లో ప్రధానాంశంగా చూడొచ్చు అలాగే మన మంత్రి కేటీఆర్ ఫార్మా సదస్సును బిల్గెట్స్ ఇంకా బిల్గేట్స్తో మాట్లాడినట్టుగా కూడా అన్ని దినపత్రికల్లో కామన్ పాయింట్గా చూడొచ్చు అలాగే మన తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్టు వాళ్ళు ఎలా ఎలాగైనా రక్షించేందుకు కేంద్రం వాళ్ళకి సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళని కలిసి అర్థిస్తున్నట్టు కూడా అన్ని దినపత్రికల్లో మనం ప్రధాన అంశంగా చూడొచ్చు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం